చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజకృష్ణ గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యంగా వైద్య ఆరోగ్య మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించడం జరిగింది. కోదాడులో 26 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన వేయడం జరిగింది. మంత్రి గారి హామీ మేరకు 1 సంవత్సరంలో 100 పడకల హాస్పిటల్ పూర్తి చేయబడి కోదాడులో నిరుపేదలందరికీ కూడా మంచి మెడికల్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా హుజూర్ నగర్లో కోదాడులో ఎక్కడెక్కడైతే అక్యూట్ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ ఉందో దాంట్లో కొంతలో కొంత ఆ షార్టేజ్ తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా 2 చోట్ల ఏదో ఒక చోట సిటీ స్కాన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది. అది పాక్షికంగా కూలిపోయింది, మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూలిపోయింది మేడిగంట బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది, సుందర్ల బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ తెలిసి చెప్పింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో 21 తారీఖున బ్యారేజ్ కూలిపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఆలోచించారు. ఈరోజు నిన్న మొన్న ఏదో మాట్లాడుతున్నారు కదా, మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి కూలిపోతే ఎందుకు నోరు మెదపలేదు? మరి వారు చెప్పిందన్నీ పచ్చి అబద్ధాలు. మేము ప్రభుత్వంలో వచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని చెప్తున్నా, మేము ఈ కృష్ణా నదీ జలాలపై ప్రాజెక్టు అప్పగింతపై మేము చర్యలు తీసుకోలే, మేమేం జరిగే ముందుకు పోలే. ఈ విషయాన్ని మరి గత ప్రభుత్వంలోనే జరిగిందంతా జరిగింది. ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పి కూడా, ఎక్కువ న్యాయం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ట్రామా సెంటర్ కూడా కోదాడులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం, పరిశీలిస్తామని చెప్పి మంత్రి గారు సమాధానం ఇచ్చారు. మరి సుదీర్ఘకాలంగా నేను పద్మావతి గారు ఈ ప్రాంత ప్రజా జీవితంలో ఉంటూ అసలు పూర్తిగా ఇక్కడున్న 3 లక్షల మంది అక్కడున్న 3 లక్షల మంది మా కుటుంబ సభ్యులని నేను భావించాను. ప్రజా జీవితంలో నిస్వార్థంగా నిజాయితీగా నిబద్ధ ముందుకు పోయిన విషయం ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.